తదుపరి మకర రాశి ఈ మకర రాశి ఎందు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములుగా ఉన్నవి ఈ రాశివారికి ఈ సంవత్సరము ఆదాయము ఐదు వ్యయము రెండుగాను రాజపూజ్యము రెండు అవమానము నాలుగుగాను కనబడుతున్నవి ఈ రాశివారికి మిశ్రమంగా చూస్తే ఎక్కువగా అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి కొద్దిపాటి ప్రయత్న లోపం జరుగుతుంది మీలో ఒక రకమైనటువంటి అలసత్వం ఆవహిస్తుంది ఇది నేను చెయ్యలేనేమో అనేటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఏ భయము పడక్కర్లా ఇలా అనిపించినా మీకు మీరే పుంజుకుంటారు ఉత్తరార్థంలో మీ విజయ సంకేతాలను మీరే గుర్తిస్తారు మీ విజయకేతనాన్ని మీరే ఎగురవేస్తారు అనుకున్నటువంటి గుర్తింపును సంపాదిస్తారు సినీ కళారంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా విశేషమైనటువంటి వృద్ధిని పొందుతారు మీరు పెట్టిన పెట్టుబడి రూపాయి అయితే పది రూపాయల లాభాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది అయితే వ్యాపార భాగస్వామ్యం తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించండి గుడ్డిగా నమ్మకండి మధ్యలో ఎటువంటి మధ్యవర్తి సంతకాలు పెట్టకండి ఇనుము తడి రాగి వంటి లోహాలు ఆవాలు మినుములు ఇటువంటి పంటలు చాలా లాభిస్తాయి ఈ బంగారము వెండి అనేటువంటివి కొంత మందకొడిగా సాగినప్పటికీ నష్టాన్ని మాత్రం ఇవ్వవు స్థూలంగా అన్ని వ్యాపారాలు లాభసాటిగానే సాగుతాయి సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి అవార్డులు కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం స్పెక్యులేషన్ వైపు వెళ్ళకండి దయచేసి స్థిరాస్తి వ్యాపారాలు చేపట్టకండి మీ గురించి మీరు స్థిరాస్తిని కొనుక్కోండి ఖచ్చితంగా కొంటారు ఈ సంవత్సరం మీకు గృహయోగం కనబడుతున్నది ఇంతకాలం నాకు వల్ల కాదేమో అని మీరు అనుకుంటారు అవుతుందో అవదో అని అనుమానపడతారు అయినప్పటికీ మీ శక్తికి మించైనా సరే మీకు రుణం లభిస్తుంది గృహ రుణం మీరు ఇల్లు కొనుక్కుంటారు మీరు ఆ స్వగృహం యొక్క ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు తల్లివైపు నుండి సహకారం లభిస్తుంది వారి నుంచి కొంత ఆస్తి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ అనారోగ్యము చిన్నపాటి మానసికమైనటువంటి కాస్త కలతకి కారణమైన ఎవరికి ఏ ప్రమాదం జరగదు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ధైర్యంగా ఉండండి ఉత్తరార్థమునందు ఉద్యోగ నిమిత్తము విదేశీయానము సూచితము విదేశాలలో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు శుభకాలము కొద్దిపాటి మీ శ్రమతోటి చాలా విశేషమైనటువంటి పురోగతిని మీరు విశేషమైనటువంటి ఫలితాలని సాధిస్తారు పోటీ పరీక్షలలో అనూక్ష్యమైనటువంటి విజయాలను పొందుతారు కాస్త శరీరంలో ఈ నరాలకు సంబంధించి కీళ్ళకి సంబంధించి తలనొప్పి ఈ మెడనొప్పి వంటి బాధలు కొంచెం అధికంగా కనబడుతున్నాయి ఉదర సంబంధమైనటువంటి బాధలు కనబడుతున్నాయి కాబట్టి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా విపరీతమైనటువంటి ప్రయాణాలు చేసి చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరం అవుతోంది కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో శ్రద్ధను వహించండి రాజకీయాల్లో ఉండేటువంటి వారికి పిలిచి పదవినివ్వడం జరుగుతుంది మీ యొక్క ప్రాముఖ్యత రాజకీయాలలో పెరుగుతుంది రాజకీయ వాతావరణము చాలా వేడిగా మారుతుంది ఈ ప్రత్యక్ ఈ ప్రత్యర్థుల మధ్యన చాలా విశేషమైనటువంటి పోటీ నెలకొతుంది కాబట్టి అలాంటి సమయంలో మీ మాటకి గుర్తింపు లభిస్తుంది నూతన గృహము నూతన వాహము వాహనము రెండు మీరు ఖచ్చితంగా కొనగలుగుతారు మీ పరపతిని మీ యొక్క స్థాయిని సమాజంలో పెంచుకోగలుగుతారు ద్వితీయార్థంలో ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణ కోసం ధనం వెచ్చించవలసి వస్తుంది ఈ సంవత్సరం మీ వ్యయం చాలా శాతం వరకు అవుతుంది దైవానికి ఆధ్యాత్మికానికి సంబంధించినది అవుతుంది లేదా స్వలాభం కోసం ఖర్చు పెట్టింది అవుతుంది ఎవరికి అప్పులు ఇవ్వకండి దయచేసి ఈ సంవత్సరం ఎన్నాళ్ళలో క్రితమో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఈ సంవత్సరం మీకు లాభాలని అర్జించి పెడతాయి తద్వారా మీ యొక్క స్థాయి పెరుగుతుంది ఉన్నతాధికారులతో మీకు ఉండేటువంటి స్నేహం వల్ల మీకు ప్రమోషన్లు లభిస్తాయి లభించినటువంటి ప్రమోషన్ల ద్వారా మీకు బదిలీ యోగం కూడా కనబడుతోంది రాజకీయాలలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి పదవులను అలంకరించేటువంటి శుభయోగము మీ మాటకి తగిన గుర్తింపు లభించేటువంటి శుభయోగము స్పెక్యులేషన్ వ్యాపారాలకి దూరంగా ఉండండి స్త్రీలు సహ చక్కటి పురోగతితోటి వర్ధిల్లుతారు ఈ సంవత్సరం అంటే వారి వారి ఉద్యోగ నైపుణ్యతతోటి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు కొద్దిపాటి అనారోగ్యం కనపడుతున్నప్పటికీ భయం అక్కర్లేదు వారు దానికి తిరిగి కోలుకోగలుగుతారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరము దుర్గాదేవి గుడిందు పదహారు ప్రదక్షిణలు చేయడము ఇంట్లో అవకాశం ఉన్న మేర ఉత్తరార్ధములో ఒకపరి పూర్వార్ధంలో ఒక పరి అవకాశం ఉంటే చక్కగా చండీ హోమము చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది వీళ్ళకి నెలకి ఒక శనివారం నాడు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే శనికి తైలాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలని మరింత సుఖ సంతోషాలను పొంది అందరూ ఆనందంగా అన్యోన్యంగా సంతోషంగా ఉండాలనేది మా ప్రార్థన